అనపత్తి పంచాయతీ ఆఫీస్ వద్ద సబ్సిడీ ద్వారా 3 రైతు రథాలను, 2 పవర్ టిల్లర్, 2 ఆయిల్ ఇంజిన్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట రామారెడ్డి, వైఎస్ ఎంపీపీ శ్రీను, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీను, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం మెంబర్ దేవానందరెడ్డి, ఎంపీటీసీలు శ్రీదేవి, వెంకటలక్ష్మి, వెంకన్నబాబు, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. రైట్ సార్, రైట్. మేడం గారు కొంచెం ఎదరండి, మీరు కనబట్టలేదు. అది అది ఎలా చూడండి, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్ జరగడం జరుగుతూ ఉంది. అందువలనే సాధారణంగా ఆంగ్లేయుల్లో జెండా వందనం స్వీకరించడం, ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించి పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, ఈ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే హార్వెస్టర్స్ కానీ, పవర్ టిల్లర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ఇవాళ మరి పవర్ టిల్లర్స్ వచ్చి 4 మండలాలకి సంబంధించి 37 పవర్ టిల్లర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. హార్వెస్టర్స్ వచ్చి 3, అదేవిధంగా రైతు రథం 50 రైతు రథాలను కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. అందువలనే సాధారణంగా ఆంగ్లేయుల్లో జెండా వందనం స్వీకరించడం, ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించి పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, ఈ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే హార్వెస్టర్స్ కానీ, పవర్ టిల్లర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ఇవాళ మరి పవర్ టిల్లర్స్ వచ్చి 4 మండలాలకి సంబంధించి 37 పవర్ టిల్లర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. హార్వెస్టర్స్ వచ్చి 3, అదేవిధంగా రైతు రథం 50 రైతు రథాలను కూడా